వైసీపీ శ్రేణులకు కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నారని చెప్పి మీ ఓటమి డిసైడ్ అయిందని చెప్పి మీరు గడిచిన వారం రోజులుగా పూర్తిగా మీరు చేయించుకున్న సర్వే 5000 శాంపిల్స్తో వైసీపీ చేయించుకున్న సర్వేలో నల్లజర్ల మండలంలో భారీ మెజార్టీ అంటే 8000 నుంచి 10000 మెజార్టీ వస్తుందని మీరు చేయించుకున్న సర్వేల్లో వచ్చింది. అది మీ దగ్గర ఉంది రిపోర్టు. కాబట్టి అప్పటి నుంచి కూడా మీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ మండలంలో క్రమంగా కొంతమంది, నేను అందరినీ అన్ను, కొంతమంది వ్యక్తుల్ని ఆకుతాయిల్ని ప్రేరేపించి, వాళ్ళు ఏ కుల వాళ్ళో మాకు తెలియదు, అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ రావడం కుదరదని 10 మంది జెండాలు పెట్టుకుని ఊరేగుతూ ఉన్నారు. మేమే నిజంగా దురుసుగా వెళ్ళేవాళ్ళం అయితే, అల్లరి చిల్లరగా వెళ్ళేవాళ్ళం అయితే, ఇప్పుడు వీడియోలు విజువల్స్ తీస్తున్నారు కదా అన్ని ఊర్లను తీసుకోండి, అట్లా మీరు కొత్తగూడెంలో మా అభ్యర్థి వెంకటరాజు గారు వెళ్తే దండేనేవలా, ఇది మేము పెట్టే విగ్రహం అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు 3 బొడ్డోళ్ళు కలిపి. నేను అడుగుతున్నా, ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టుకుంటే మీ ఇష్టం, పబ్లిక్ ప్రాపర్టీలో విగ్రహాలు పెట్టిన తర్వాత దండ యుద్ధని ఆపే నైతిక హక్కు మీకు లేదు. అంబేద్కర్ గారు జాతి నాయకుడు, మీ పార్టీకి వైసీపీకి నాయకుడు కాదన్నా ఇంకిత జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ వైసీపీ నాయకులు కానీ తెలుసుకోమని కోరుతా ఉన్నా. పుల్లలపాడు గ్రామంలో ఎవడైతే ఈ ప్రాంతంలో గంజాయి కానీ పేకాట్లు కానీ అన్ని రకాలుగా కూడా అక్రమ కార్యక్రమాలకి అడ్డాగా ఒక 10 మంది తయారు చేశారు పుల్లలపాడు గ్రామంలో, ఆ గ్రామంలో పురంధేశ్వర గారు వెళ్తుంటే ఆపారు. నేను వ్యాన్ దిగి గొడవలు ఇద్దరు మా వాళ్ళు 1000 మంది ఉన్నారు, అక్కడ ఉన్నది 10 మంది. మేము గొడవ పెట్టుకోవాలంటే మా 1000 మంది ముందు మీరు 10 మంది సరిపోరు కదా, చిత్తు చిత్తు కింద చెత్తగా కొట్టి తీసుకెళ్తారు. కానీ నేను దిగి ఈ గొడవలు వద్దు, ఎలక్షన్ టైము కావాలని రెచ్చగొడుతున్నారు మనం, వాళ్ళు ఓటమికి జీర్ణించుకోలేక రెచ్చగొడుతున్నారని చెప్పి నేనే దిగి తీసుకుని వెళ్ళి నేను సున్నితమైన వార్నింగ్ ఆ ఊరిలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ రాత్రి చోడవరంలో మొదలుపెట్టారు. అంటే ఇదంతా ఐపాక్ టీము స్పష్టంగా కొంతమంది ఎస్సీ పేరు మీద కొంతమందిని ప్రేరేపించి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీతో కొట్టి కొన్ని వర్గాలకి కొంతమంది దూరం అని చెప్పుకునేదానికి ఐపాక్ టీం ఆడిచ్చే నాటకం ఇది. నేను 2014 నుంచి 19 వరకు జిల్లాలో జిల్లా పరిషత్ జిల్లా ప్రథమ పౌరుడిగా ఉన్నాను. ఈ ప్రాంతంలో కొవ్వూరు డిఎస్పీ గాని సిఐ గాని ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గాని పూర్తిగా ఆ రోజున నాకున్న అధికారాల ప్రకారం నేను ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కానీ హోంమంత్రి గారిని కానీ 14 నుంచి 19 వరకు ఈ నల్లజల్ల గ్రామంలో కానీ ఏ గ్రామంలోనైనా సరే మా కార్యకర్త ఎవరిళ్ళ మీదకైనా వెళ్ళి దౌర్జన్యం చేసిన సంఘటనలు ఉన్నాయా ఉంటే నేను క్షమాపణ చెప్తాను. ఎవరి మీదైనా అన్యాయంగా కేసు పెట్టించామా మేము? నేను మాట్లాడతా. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు హోంమంత్రి గారు తెలుసుకోవాలి, హోంమంత్రి గారి కుటుంబానికి భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. మీ తండ్రి గారికి 94లో 99లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే 2 సార్లు తెలుగుదేశం పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. 2009వ సంవత్సరంలో ఇక్కడ పీతల సుజాత గారికి బీఫామ్ అనౌన్స్ అయిపోతే ఆ రోజునాడు నేను కృష్ణబాబు గారు వెళ్ళి నీ బీఫామ్ ని నేనే నీ యొక్క అప్లికేషన్ నేనే పట్టుకుని వెళ్ళి కృష్ణబాబు గారు నేను వెళ్ళి మాట్లాడి 2009లో సీటు ఈ వనిత గారికి ఈ నియోజకవర్గంలో వచ్చిందనంటే అది కృష్ణబాబు గారి పుణ్యం నా పుణ్యం అని చెప్పి కూడా వనిత గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా వనిత గారిని కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మా కార్యకర్తలు నాయకులు చెమటోడ్చి నిన్ను ఒక ఎమ్మెల్యే చేశారు. అంటే నిన్ను ఒక నాయకురాలుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఇది ఈ వనిత గారు మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన సంఘటన ఏ, మేము ఇన్ని ఊర్లలో మేము మీటింగ్ వెళ్ళినప్పుడు మా దగ్గర 500 మంది ఉన్నారు, మేమే మీకులాగా అల్లరి చిల్లర గాళ్ళు తొట్టిగంగాళ్ళం అయితే 10 మందిని నేను ఉసుగొలిపితే అంతే ఫినిష్ అయిపోతారు మీ కార్యకర్తలు. ఆ రోజునాడు అంటే 10 మంది ఉన్నప్పుడు 1000 మంది కలపడటం అది ధర్మం కాదు, ఎవరికైనా సరే యుద్ధం చేయడానికి కూడా ధర్మం కాదు. అలానే నిన్న నేను ఇంటి దగ్గర కూడా లేను, ఈ చుట్టుపక్కల ఈ 2 బజార్లో 50 ఇళ్ళు ఉంటే 5 ఇళ్ళు కూడా వైసీపీ నాయకులు లేవు, వైసీపీ కార్యకర్తలు లేవు. ర్యాలీ 10 గంటలకు క్లోజ్ అవుద్ది,
మీరు ఈ ప్రాంతం కూడా వెళ్ళినప్పుడు బాంబులు వేసుకోండి, మోటార్ సైకిల్ ఇప్పుకోండి, డబ్బులు కొట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా హుషారు చేసుకోండి, ఎవరు కాదనేది లేదు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.